వరదల తో అతలాకుతలమైన వరంగల్ ఇప్పటిలో తేరుకునేలా కనిపించడం లేదు. కాస్త వరద తగ్గినా బురద కష్టాలు తప్పడం లేదు. నగరంలోని సెల్లార్లన్నీ వరద నీరు చెత్తతో నిండిపోయాయి. పూర్తి వివరాలను వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరద ముంపు నుంచి వరంగల్ నగరం ఇప్పటిపడే కొల్లుకుంటుంది. 3 రోజుల పాటు పూర్తిగా 100 కాలనీలోకి నీరు చేరినటువంటి నేపథ్యంలో ఇప్పటిపడే చేరిన నీరంతా తొలగిపోవడం వల్ల సాధారణ జనజీవనం బయటికి వస్తున్నారు. రోడ్ల మీద నిల్చిన నీటిని పంపించడం కోసం అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలు కాస్త కొంత ఫలితాన్ని ఇచ్చాయి. కానీ ప్రతి చోట కూడా సెల్లార్లోకి షాపుల్లోకి ఇళ్ళలోకి చేరిన నీటిని పంపించడానికి దారులు లేని వాళ్ళందరూ కూడా మనం చూస్తున్న మోటార్లు పెట్టుకొని దారులు వాటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి నయంనగర్ పెద్దమోరి దగ్గర ఉన్నాం. ఇది నాలా చాలా పెద్దది, చాలా ప్రధానమైనటువంటి నాలా. ఈ నాలా మీద చాలా రోజులుగా వివాదం కూడా నడుస్తుంది. దాన్ని దాదాపుగా 100 ఫీట్లు ఉండాల్సినటువంటి నాలా కాస్త 30 ఫీట్లకు కుదించకపోయింది. కబ్జాలు కావడం వల్ల 182 కట్టడాలు దీని మీద అక్రమంగా నిర్మించారనేటువంటి ఆరోపణ ఉన్నది. ఆ కబ్జాల నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నయంనగర్ నాలా పొంగి పొరలడం వల్ల దాదాపుగా 100 మీటర్ల దూరం నీళ్ళన్నీ కూడా ఇక్కడ వరకు అన్నమకొండా పోలీస్ కమిషనరేట్ వరకు కూడా ఆ నీటి ద్వారాలు వచ్చి ఈ షాపుల్లోకి చేరింది. ఆ షాపుల్లో సెల్లార్లోకి పూర్తిగా చేరడంతో సెల్లార్లన్నీ కూడా మునిగిపోయినాయి. సెల్లార్లతో పాటు ఫస్ట్ షాపుల్లో కూడా నీళ్ళు వచ్చింది. ఆ నీటిని తొలగించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం. మనం 2 మోటార్లు పెట్టి ఆ సెల్లార్ల కింద చేరినటువంటి నీటిని పంపించడం కోసం దాదాపు ఉదయం 5 గంటల నుంచి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఉదయం 5 గంటల నుంచి ఈ వాటర్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక ఈ ఒక్క కాంప్లెక్స్లోనే కాదు, ఈ నయంనగర్ వైపు ఉన్నటువంటి అన్ని కాంప్లెక్స్లకి సెల్లార్లోకి చేరినటువంటి నీరు పంపించడం కోసం కొంత సమయం పడుతుంది. ఆ నీటిని పంపించడం కోసం 2 మోటార్లు కూడా పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే ప్రతి చోట అన్ని సెల్లార్లలో నీరు ఉంది కాబట్టి వాటిని తొలగిస్తే కానీ వాళ్ళు షాపులు నిర్వహించుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు రోజువారీ పనులు చేసుకోవడం, అలాగే వాళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడేటువంటి షాపుల నిర్వహణ కావాల్సినటువంటి వ్యవస్థ నడవాలి అంటే ముందు శుభ్రం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున నీరు చేరిన దాన్ని తొలగిస్తున్నారు. మరోవైపు ఆ ఒక్క నీరే కాదు, చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్క లాంటి గుర్రపు డెక్కతో నిండిపోయినటువంటి వాటిని చెత్తను తీసేయాలంటే ముందు వర్కర్లను పెట్టి ఆ చెత్తను తీసేసిన తర్వాత మోటార్లు నడిపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ నాలా చుట్టూ నీరు చేరినటువంటి నయంనగర్ నాలాకి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నయంనగర్ మోరి నిండడం వల్ల పూర్తిగా సెల్లార్లోకి నీళ్లు చేరింది. ఆ నీటిని పంపించడం కోసం పడుతున్నటువంటి పాటలు అన్నీ కాదు, ఈ సెల్లార్లో ఉన్నటువంటి ఈ నీటిని తొలగించాలంటే కనీసం 2 రోజుల పాటు పడుతుందని చెప్తున్నారు. మరొక వైపు షాపుల నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం అంటే మరొక రోజు పాటు పడుతుంది. ఇంకొక 3 రోజులు అయితే సాధారణ జీవనం గడుపుతామని చెప్తున్నారు. వాటిని క్లీన్ చేయడానికి కూడా మరింత టైం పడుతుందని చెప్తున్నారు. సెల్లార్లలో చేరిన నీరుని అలాగే ఇళ్లలో చేరిన నీటిని మోటార్లు పెట్టి బయటికి పంపించేటువంటి దుస్థితి వరంగల్లో ఉంది. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.